హలో పిల్లలు, గత వీడియోలో మనం వస్తువుల వైశాల్యాన్ని కనుక్కోవడం నేర్చుకున్నాము. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. చంపాపూర్లో వర్షాకాలంలో బోలెడన్ని వర్షాల తర్వాత ఎండలు మొదలయ్యాయి. అప్పడాలు పెట్టడానికి ఇదే సరైన సమయం అని చందా అనుకుంది. అలా అనుకుని చందా వివిధ రకాల అప్పడాలను తయారు చేసింది. నా దగ్గర ఈ మూడు ఆకారాల్లో అప్పడాలున్నాయి. అన్నిటికంటే పెద్దదానికి నేను ఎక్కువ ధర పెడతాను, అలాగే అన్నిటికంటే చిన్నదానికి తక్కువ ధర పెడతాను. కానీ ఈ మూడు వేర్వేరు ఆకారాల్లో ఉన్నాయి. వీటిలో ఏది పెద్దదో అలాగే ఏది చిన్నదో నేనిప్పుడు ఎలా కనిపెట్టాలి? చంద ఆ విధమైన ఆలోచనలో మునిగిపోయింది. సరిగ్గా అప్పుడే అప్పు వాళ్ళింటికొచ్చాడు. చంద ఈ ప్రశ్నను అప్పును అడిగింది. ఇంతేనా, ఇది చాలా తేలిక, నేను తేలిగ్గా చేయగలను. చందాతో ఆ మాట అన్న అప్పు వెంటనే కాగితంపై 1 సెంటీమీటర్ భుజమున్న సమానమైన చతురస్రాల్ని గీశాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలంటే మేము కేవలం ఈ మూడు ఆకారాలలో ఉన్న అప్పడాల వైశాల్యాన్ని అంటే ఏరియాని కనుక్కోవాలి. అంతే, ఏ అప్పడం వైశాల్యం ఎక్కువగా ఉంటుందో అదే అన్నిటికంటే పెద్దది. అప్పు అలా చందాతో అన్నాడు. అప్పుడు అప్పు తిరిగి ఒక పెన్సిల్తో కాగితంపై ఆ మూడు అప్పడాల ఆకారాల్ని ట్రేస్ చేశాడు. చూడండి, ముందుగా మనం ఈ అప్పడం ఆకారం వైశాల్యాన్ని అంటే ఏరియా కనుక్కుందాం. ముందుగా ఈ ఆకారంలో ఇలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీస్తాను, అప్పుడు నేను దీని వైశాల్యాన్ని తేలిగ్గా కనుక్కోగలను. అలా చెప్పి అప్పు మొదటి అప్పడం ఆకారంలో ఇలాంటి దీర్ఘచతురస్రాలని గీశాడు. ఇప్పుడు నేను ఈ దీర్ఘచతురస్రాలలో ఉన్న చతురస్రాల సంఖ్యను వ్రాస్తాను. తర్వాత నేను మిగిలిన చతురస్రాల సంఖ్య 16ను వ్రాస్తాను. చివరిలో మిగిలిన సగం చతురస్రాల సంఖ్య 20 కూడా రాస్తాను. కాని 20 సగం చతురస్రాలు అంటే 10 పూర్తి చతురస్రాలని అర్థం. ఇప్పుడిక చాలా సులభం. ఈ అప్పడం వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనం ఈ చతురస్రాల సంఖ్యలన్నింటినీ జోడించాలి. చూడు చంద, ఈ అప్పడం వైశాల్యంలో మొత్తం 175 చదరాలున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ అప్పడం వైశాల్యం 175 చదరపు సెంటీమీటర్లు అని అప్పు చందాతో వివరించాడు. అరే అప్పు, ఇది చాలా తేలిగ్గా ఉంది, సరదాగానూ ఉంది. సరే, ఇప్పుడు నేను ఈ అప్పడం వైశాల్యాన్ని కనుక్కుంటాను. చంద అప్పుతో అలా చెప్పింది. అప్పుడు చంద రెండో అప్పడం ఆకారంలో ఇలా దీర్ఘచతురస్రాలను గీసింది. ఆ తర్వాత ఈ విధంగా ఆ దీర్ఘచతురస్రాలలో ఉన్న చతురస్రాల సంఖ్యను రాసింది. ఇప్పుడు చంద మిగిలిన పూర్తి చతురస్రాల సంఖ్య 20ని రాసింది. ఆ పైన మిగిలిన సగం చతురస్రాల సంఖ్య 28, అంటే 14 పూర్తి చతురస్రాలను రాసింది. చివరికి చంద ఈ విధంగా చతురస్రాల యొక్క మొత్తం సంఖ్యను 98 అని వ్రాయడం జరిగింది. పాపడాల సంఖ్య 98ని కూడా రాయడం జరిగింది. సరేనా అప్పు, ఈ అప్పడం వైశాల్యం 98 చదరపు సెంటీమీటర్లు. చంద ఉత్సాహంగా అలా చెప్పింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ చివరి అప్పడం వైశాల్యాన్ని కనుక్కోవడమే. అప్పుడు ఈ అప్పడాల్లో ఏది అన్నిటికన్నా పెద్దతో మనకి తెలుస్తుంది అని చంద అప్పుతో చెప్పింది. పిల్లలు, ఈ అప్పడం వైశాల్యాన్ని కనుక్కోవడంలో మీరు అప్పు చందాలకు సహాయం చేయగలరా? కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం కనుక్కోవచ్చు. మనం ఈ విధంగా దీర్ఘచతురస్రాలు చతురస్రాలను గీసి ఈ అప్పడం వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఈ అప్పడం వైశాల్యం
125 చదరపు సెంటీమీటర్లు. చందా అప్పులు కూడా మూడవ అప్పడం యొక్క వైశాల్యం కనుక్కున్నారు. చూడప్పు, మొదటి అప్పడం వైశాల్యం అన్నిటికంటే ఎక్కువ, అంటే ఈ అప్పడం అన్నిటికంటే పెద్దది. అలాగే రెండో అప్పడం వైశాల్యం అన్నిటికంటే తక్కువ, అంటే ఈ అప్పడం అన్నిటికంటే చిన్నది అని చందా ఉత్సాహంగా అప్పుతో చెప్పింది. వైశాల్యం ఎలా కనుక్కోవాలో నేర్పించినందుకు చందా అప్పుకు కృతజ్ఞతలు తెలిపింది. అతని సహాయంతో అప్పడాలన్నింటినీ ప్యాక్ చేసింది. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా వస్తువుల వైశాల్యాన్ని అంచనా వేయడం గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. దీనికి సంబంధించిన కొన్ని అపోహలను మనం తర్వాత వీడియోలో చూస్తాం.